జీమాడుగుల మండల పరిధిలో చెందిన 4 పంచాయతీ గిరిజన ప్రజలు కోడిమామిడిలో జరుగుతున్న లెటరైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పలువురు గిరిజనులతో కలిసి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మైనింగ్ ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గంలో చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ కోడిమామిడి మైనింగ్ పరిష్కారం కాకుండానే తవ్వకాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. అనంతరం గిరిజనులతో లెటరైట్ తవ్వకాల వల్ల ఎదురయ్యే సమస్యలపై గిడ్డి ఈశ్వరి చర్చించారు. పలువురు గిరిజనులు మాట్లాడుతూ లెటరైట్ తవ్వకాల వల్ల కొండశాల ఏర్లు కనుమరుగయ్యి తాగునీటి సమస్య తలెత్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రెసిడెంట్లు, 4 పంచాయతీలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు. మాట్లాడుకొని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఈ గ్రానైట్ తవ్వకాల మీద పూర్తిగా ఎటువంటి ఏదైతే ఈరోజు ఆ రోజు బాక్సైడ్ తవ్వకాల కోసం ఇచ్చినటువంటి 97 జీవో పూర్తిగా ఎలాగైతే గిరిజనులంతా పోరాటాలు చేసి రద్దు చేసుకున్నామో అలాగా ఈ గ్రానైట్ తవ్వకాలు కూడా మాకు వద్దురా బాబు అని చెప్పి వాళ్ళు రద్దు చేసుకునే వరకు కూడా అన్ని విధాలైనటువంటి ఉద్యమాలు మేము చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలే కాదు, మొత్తం గిరిజనులందరినీ కూడా ఏకం చేసి ప్రణాళిక చేసి ర్యాలీ కానీ రిలే నిరాహార దీక్షలు కానీ ఉద్యమాల్ని ఒక షెడ్యూల్ వేస్తామని కూడా తెలియజేస్తున్నాం. జీమాడుగుల మండలం పెదలోచలి, వంతాల, సొలభం, గడుతూరు ఈ పంచాయతీల్లో ఏదైతే అక్రమ మైనింగ్కి ఆదేశాలు ఇవ్వమని చెప్పి గ్రామసభల్ని పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో దానికి వ్యతిరేకంగానే ఈ 4 పంచాయతీల నుంచి వచ్చేసినటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వైస్ సర్పంచులు, పీసా కమిటీ చైర్మన్లు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ప్రముఖులంతా కూడా ఆదివాసీలంతా అఖిలపక్షంగా ఉండి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఏదైతే జీమాడుగుల మండలంలో ఈ మైనింగ్ ఉందో గొడుగు మామిడి ప్రాంతంలో దాదాపుగా 3 సర్వే నెంబర్లలో 100 ఎకరాల వరకు ఈ మైనింగ్ తవ్వాలని చెప్పి ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు గ్రామ కార్యదర్శులకి ఇచ్చినటువంటి నోటీసు ఉందో దాంట్లో ప్రధానంగా ఇది ఒక గిరిజనేతరుడైనటువంటి కృష్ణా జిల్లా జక్కంపేట చిరునగర్ అనే ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీరామ్ సురేష్కు గ్రానైట్ తవ్వడం గురించి మీరు గ్రామసభ తీర్మానం చేయమని ఇచ్చినటువంటి నోటీసు మొన్న డిసెంబర్ 27వ తారీఖున. అందుకని ఇక్కడ ప్రజలంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు స్వచ్ఛమైనటువంటి గాలి, నీరు, ప్రకృతితో ఉన్నటువంటి మా కొండ ప్రాంతాల్లో దయచేసి ప్రభుత్వం వారవని, ఏ బినామీ వ్యక్తులవని ఈ మైనింగ్కి కానీ మీరు పూనుకున్నారో మా గిరిజనులంతా ఏకమై ఈ మైనింగ్ చేసేటటువంటి ద్రోహుల్ని తిప్పికొడతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈ ప్రాంతాల్ని రక్షించాల్సింది పోయి మీరు భక్షిస్తామనంటే ప్రతి ఒక్కరూ కూడా ఆవేశాగ్రహాలతో ఉన్నాం. ఖచ్చితంగా మైనింగ్ చేసేటటువంటి వ్యక్తుల్ని, దానికి ప్రోత్సహించే వ్యక్తులను కూడా మేము ఊరుకునేది లేదని చెప్పి, అంతేకాదు ఈరోజు ఈ మారుమూల ప్రాంతంలో పెట్టుకున్నటువంటి సమావేశమే కాదు, రాబోయే కాలంలో ఎక్కడైనా సరే ఈ మైనింగ్ని మళ్ళా మేము మొదలు పెడతామని చెప్పి చెప్తున్నారో వారిని తిప్పికొట్టాలంటే రాబోయే కాలంలో ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మొత్తం మా గిరిజనులంతా ఏకమై దీన్ని ఉద్యమాన్ని దశల దశలుగా ప్రణాళికలేసి ఈ ఖచ్చితంగా ఈ మైనింగ్ని పూర్తిగా మేము ఆపుదల చేస్తామని మరొకసారి ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి గ్రానైట్ కోసం, తవ్వకాల కోసం ఇచ్చినటువంటి ఈ నోటీసు ఏదైతే ఉందో ఇదే రాజ్యాంగబద్ధంగా విరుద్ధమైనటువంటి నోటీసు. ఎందుకంటే 5th షెడ్యూల్లో గిరిజనులు మాత్రమే మా భూమిని మేము సాగు చేసుకోవాలి, గిరిజనులే అమ్మకాలు చేసుకోవాలి, కొనుగోలు చేసుకోవాలనేటువంటి 1 of 70కి చట్టానికి విరుద్ధమైనటువంటి నోటీసు. ఎందుకంటే కృష్ణా జిల్లా జక్కైపేట శ్రీరామ్ సురేష్ అనేటువంటి వ్యక్తి గిరిజనేతరుడు. ఆ గిరిజనేతరుడికి ఈ గిరిజన ప్రాంతంలో ఎలా గ్రానైట్ తవ్వకాల కోసం పర్మిషన్లు ఇస్తారు, అందులో ఇంత బహిరంగంగా స్థానిక తహసీల్దార్ గారు ఎలా ఆయన్ని మెన్షన్ చేసి 100 ఎకరాల వరకు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు. ఖచ్చితంగా ఇది న్యాయబద్ధంగా కూడా మేము పోరాటం చేస్తాం. ఇటువంటి నోటీసులు ఇవ్వడం వలన కూడా ఇది ప్రజలకి చాలా నష్టం చేసి
గిరిజనులకు అన్యాయం చేసేటటువంటి నోటీసులు కనుక దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఈ 100 ఎకరాల వరకు దాదాపుగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బినామీలు అవనియండి, ఈ శ్రీరామ్ సురేష్ అవనియండి, వీళ్ళందరి మీద కూడా కేసులు కూడా వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రోత్సహిస్తున్న వారికి, మైనింగ్ కోసం అప్లై చేసుకున్న వారికి కూడా మేము గట్టిగా హెచ్చరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.